हाय फ्रेंड्स वेलकम टू आरोग्य मस्त भक्तिपीठम चैनल फ्रेंड्स मन इल्लो दोरिके दिनसुलो एन्नो दिव्यमैन औषध गुणालुन्नायनि चाला मंदिकि तेलियदु అయితే ఇప్పుడు ఆ అవసరం ఏమిటి అవి ఏ విధంగా మనకు సహజ సిద్ధంగా పనికి వస్తాయి అనే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ రక్తాన్ని సన్నపరచడానికి కొలెస్ట్రాల్ అలాగే బీపీని తగ్గించడానికి గుండెలోని బ్లాక్స్ క్లియర్ చేయడానికి యాంటీఆక్సిడెంట్లు విటమిన్ సి పొటాషియం లాంటివి పొందడానికి అలసట తీరడానికి ఇలాంటి కొన్ని సమస్యలకు చీటికి మాటికి ప్రతి చిన్నదానికి భయపడుతూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డబ్బుల ఖర్చుతో పాటు రకరకాల టెస్టులని అదని ఇదని ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా ఇప్పుడు మనం చిన్న చిన్న చిట్కాల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా అల్లం రసం వెల్లుల్లి రసం నిమ్మ రసం యాపిల్ సైడర్ వినిగర్ లాంటివి వాడుతూ ఉంటే ఏ రసంతో ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా అల్లం రసం గురించి చెప్పుకుందాం అల్లం రసం రక్తాన్ని శుభ్రపరుస్తుంది అంటే కొలెస్ట్రాల్ చాలా వరకు తగ్గిస్తుంది ఒక పద్ధతి ప్రకారంగా అల్లం రసం సేవిస్తే సహజ పద్ధతిలో దాదాపు 90% వరకు నొప్పిని తగ్గిస్తుంది ఇక వెల్లుల్లి రసం గురించి తెలుసుకుందాం వెల్లుల్లి రసంలో ఉండే అలిసిన్ మూలకం గుండెలోని బ్లాక్లను క్లియర్ చేస్తుంది అంతే కాకుండా బీపీని కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుతుంది ఇప్పుడు నిమ్మ రసం గురించి తెలుసుకుందాం నిమ్మ రసంలోని యాంటీఆక్సిడెంట్లు రక్తాన్ని శుభ్రపరచడానికి కావాల్సిన విటమిన్ సి పొటాషియం ని అందిస్తాయి అంతే కాకుండా మనం నిమ్మ రసం తరచుగా తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది ఈ మహమ్మారి కాలంలో రోగనిరోధక శక్తి మనకు చాలా అవసరమని ఆయుర్వేదంలో అలోపతులు కూడా చెప్తున్నారు సో ఫ్రెండ్స్ వీలైనంత వరకు నిమ్మ రసాన్ని మోతాదుకు మించకుండా అప్పుడప్పుడు తీసుకోవడం చాలా అవసరం తర్వాత యాపిల్ సైడర్ వినిగర్ గురించి తెలుసుకుందాం యాపిల్ సైడర్ వినిగర్ వాడినట్టయితే శరీరంలోని అన్ని సెల్లులను తెరిచి కడుపును శుభ్రపరుస్తుంది అలాగే యాపిల్ సైడర్ వినిగర్ తీసుకుంటే మనకు కలిగే అలసట తొలగిపోతుంది ఇంకో విషయం ఏమిటంటే యాపిల్ సైడర్ వినిగర్లో 90 రకాల అంశాలు ఉంటాయి సో ఇంతవరకు మనం చెప్పుకున్న వాటిని ఎలా వాడాలి అంటే ఒక కప్పు నిమ్మ రసం కప్పు అల్లం రసం కప్పు వెల్లుల్లి రసం ఒక కప్పు యాపిల్ వినిగర్ ఒక కప్పు తేనె ఇలా అన్ని కలిపితే ఇది 5 కప్పుల ఔషధం అవుతుంది అలా చేసిన ఔషధాన్ని రోజు ఉదయం 2 స్పూన్లు ఖాళీ కడుపుతో తీసుకోండి ఈ 5 కప్పుల ఔషధాన్ని వాడిన తర్వాత శరీరంలో అనుకున్న స్థాయిలో మీకు గనక మార్పు వస్తే ప్రతి 2 నెలలకు ఒకసారి ఈ సైకిల్ రిపీట్ చేయండి ఆరోగ్యంగా ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆరోగ్యమస్తు భక్తిపీఠం ఛానల్ సైనింగ్ ఆఫ్ సింధురాధే